స్థిర చరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాది తెలంగాణ ప్రభుత్వానికి భారీగానే రాబడి వచ్చింది గతంతో పోలిస్తే ఈ ఏడాది అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కరోనా పరిస్థితులతో కొంత ఒడిదుడుకులకు నమోదైన క్రమేపీ ఊపందుకుంది ఈ ఆర్థిక సంవత్సరం నవంబరు నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల కోట్లకు పైగా ఆదాయం రాగా డిసెంబర్ ఆరవ తేదీ నాటికి ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లను దాటింది ఒక్క నవంబరులో పదకొండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రాబడి వచ్చింది సగటున నెలకు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు వస్తున్నట్లు అంచనా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద నెలకు సగటున ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెలకు ఒకటి పాయింట్ మూడు ఎమిది లక్షలు నమోదయ్యాయి ఈ ఏడాది నెలకు సగటు ఒకటి పాయింట్ ఐదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పదివేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు గతంతో పోల్చితే రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయి కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంతో పాటు పలు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత పెరిగింది దీనివల్ల వ్యవసాయ భూముల ధరలకు ఊపు వచ్చింది మండల కేంద్రాలు పట్టణాలు నగర శివార్లు వేగంగా విస్తరిస్తున్నాయి దీంతో స్థిరాస్తి రంగానికి రెక్కలొచ్చాయి సాగు స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదలకు దోహదం చేసింది రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏడేళ్ల తరువాత ప్రభుత్వం భూముల ధరలను సవరించింది స్టాంపు డ్యూటీని ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెంచారు ఇది కూడా ఆదాయం వృద్ధి కావడానికి ఒక కారణమే గతేడాది మార్చి ఆఖరి నుంచి నవంబరు వరకు ఆదాయం పూర్తిగా పడిపోయింది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కొంత కోలుకుంది ఈ ఆర్థిక సంవత్సరంలో పర్వాలేదనుకుంటున్న తరుణంలో రెండో దశ కరోనా లాక్డౌన్ పరిస్థితులు దెబ్బతీశాయి ఏప్రిల్లో ఏడు వందల పదహారు కోట్లున్న ఆదాయం మే నెలలో రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పడిపోయింది ఆ తరువాత జూన్లో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు జులైలో పన్నెండు వందల ఒక కోట్లు ఆగస్టులో తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లుగా నమోదైంది ఆ తరువాత భూముల ధరల సవరణతో సెప్టెంబర్లో వెయ్యి తొంభై పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకు పెరిగింది అప్పటి నుంచి అదే ఊపు కొనసాగుతోంది రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాలు రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా ములుగు ఆసిఫాబాద్ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి